ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులు పథకం ప్రకారమే బీజేపీ నాయకులు మురళీకృష్ణ గౌడ్ పై హత్యాయత్నంకు పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. సోమవారం రాత్రి బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులు మురళీకృష్ణ ఇంటిపై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేసిన విధానాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం రాష్ట్ర బీజేపీ నాయకులు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, సంగారెడ్డి అధ్యక్షులు నరేందర్ రెడ్డి, షేర్లింగంపల్లి బీజేపీ ఇన్ఛార్జ్ యాదవ్, మాజీ జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ ప్రహ్లాద్, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి, బీజేపీ మహిళా నాయకులు తదితర బీజేపీ నాయకులు మురళీకృష్ణ గౌడ్ను ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, సంగారెడ్డి బీజేపీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి తదితరులు మాట్లాడుతూ, బయట ఉన్నటువంటి వెహికల్స్, వెనక వైపు పార్కింగ్ ఉన్నది, ఆ పార్కింగ్ లో ఉన్నటువంటి వెహికల్స్ ను డ్యామేజ్ చేయడం, హాల్లోకి ప్రవేశించి టీవీని కానీ సోఫాలను కానీ టీపాయ్లను కానీ లేకపోతే వాష్ బేసిన్లను కానీ మిగతా వస్తువులన్నింటినీ కూడా డ్యామేజ్ చేసి భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటిది కూడా మనం చూసినాం. మరి ఇట్లాంటి భయభ్రాంతులు ఎవరైతే గురి చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారో దానికి భయపడే ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీగా ఇట్లాంటి గుండాయిజాన్ని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. మరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిని ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టొద్దని కోరుకుంటాం మేము. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే ప్రెస్ మీట్లు పెట్టాలని కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయన్న గారు మా జిల్లాకు రావడం జరిగింది. బర్దిపూర్ ఆశ్రమంలో ఒక పూజా కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడే మాకు ఇక్కడి నుంచి ఫోన్ రావడం జరిగింది. నేరుగా నిన్న ఎస్పీతోనే మాట్లాడడం జరిగింది. ఇమ్మీడియట్లీ మురళీధర్ గౌడ్ మీద జరిగినటువంటి సంఘటన పైన వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అరెస్ట్ చేస్తాం ప్రామిస్ చేయడం జరిగింది మన ఎస్పీ గారు. అయినా ఇప్పటి వరకు ఇంకా అందరినీ అరెస్ట్ చేయలేదని చెప్పని సమాచారం ఉంది. అంటే ఈ యొక్క సంఘటన మురళీధర్ గౌడ్ గారు చెప్తుంటే ఏమైతే చూస్తుంటే అర్థమైందంటే పోలీసుల సమక్షంలో ఈ దాడి జరిగింది. ఇట్లాంటి దాడులు మన తెలంగాణ ప్రాంతంలో ఎవరికి కూడా మంచిది కాదు. గౌరవంగా రాజకీయాలు చేయాలా, ఇట్లా అబద్ధతా భావంలో పడిపోయి ఈ పైలట్ రోహిత్ రెడ్డి అంటున్నారు, కానీ నేనైతే అనుకుంటున్నా గూండా రోహిత్ రెడ్డి అని పిలవచ్చు ఈయన మనం. ఎందుకంటే గూండా ఇది ఇంత ఈ విధంగా బీజేపీ నాయకుల మీద దాడి చేసి ఇంట్లోనూ భయభ్రాంతులకు గురి చేసి తలుపులు పగలగొట్టి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దాడి వెనుక ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన దాకా మేము నిరంతరంగా పోరాడాల్సి వస్తుంది, పోరాడతాము. ఎస్పీ ఆఫీస్ కూడా ముట్టడించడానికే వెనుక పోయే ప్రసక్తి లేదు. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం గూండా రాజ్యమైంది, గూండా ప్రభుత్వం నడుపుతుంది. ఈ టీఆర్ఎస్ నాయకులు గ్రామ పంచాయతీ మెంబర్ మొదలుకొని పార్లమెంటు మెంబర్ దాకా ఈ యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గూండాలుగా వ్యవహరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు భయపడి అభద్రతా భావన పడిపోయి వీళ్ళు ప్రజల్లో వీళ్ళకు బాగా ఆదరణ వస్తుందని అభద్రతా భావన పడిపోయి బీజేపీ నాయకుల మీద రౌడీజం చేస్తుండ్రు. ఈ రౌడీజాన్ని ఆపాలా? మీరు ప్రజల మధ్యన ఉండి కొట్లాడుండి ఎన్నికల్లో కొట్లాడు, కానీ మీరు చేత కానీ దద్దం అలాగా ఇళ్ల మీదకి పోయి దాడులు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. లా అండ్ ఆర్డర్ ఉంది, చట్టం పరంగా మేము పోతాం. చట్టం ఎవరు చుట్టం కాదు, ఖచ్చితంగా వీరికి శిక్ష తప్పదు. పడే విధంగా వీళ్ళకి శిక్ష పడే విధంగా ఈ గూండాలను అది యాక్సిడెంట్ కాదు, అది అటెంప్ట్ టు మర్డర్ బై రోహిత్ రెడ్డి అని నేను అనుకుంటున్నా. నేను కాదు, ఆ ప్రాంతంలో బషీరాబాద్ లో యాలాలు ఉన్న వాళ్ళందరూ ఇది అటెంప్ట్ టు మర్డర్ అని మేము అనుకుంటున్నాము, అక్కడ ఉన్న వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అందుకే నేను పరిగి జైలుకు మురళీగౌడ్ గారి కలుస్తానికి పోయినప్పుడు అక్కడ కొంతమంది ఉండే ఈయనకు తెలిసిన వాళ్ళు, కురువ వాళ్ళకు తెలిసిన వాళ్ళు, అక్కడ నలుగురు ఉంటే అడిగిన ఇది నిజంగానే యాక్సిడెంటా
లేకుంటే అటెంప్ట్ మర్డర్ అంటే వాళ్ళు అన్నారు మాకేం తెలియదు సార్ మాకేం తెలియదు సార్ తర్వాత నేను సాయంత్రం పోయినాక మా ఇంటికి వచ్చి కలుస్తుండు సార్ ఇది 100% మర్డర్ సార్ మళ్ళీ ఎందుకు చెప్పలేదయ్యా నేను అప్పుడే ఎస్పీతో మాట్లాడుతున్నా అంటే లేదు సార్ మీరు నలుగురు ముంగట అడిగినారు అందుకే మాకు భయం అయింది ఇంకేంద కోర్టు ఉండలేదు అని కానీ ఒక్కొక్కరు నాకు వచ్చి చెప్పినారు ఇది 100% మర్డర్ అటెంప్ట్ మర్డర్ కొట్టిపోయినారు ఆ మోటార్ సైకిల్ చూస్తే కూడా జారి పడ్డట్టు లేదు అది ముంగట్ నుంచో వెనక నుంచో కొట్టినట్టున్నది ఆ మోటార్ సైకిల్ ఫోటోలు చూస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది చచ్చిపోయింది ఇంతలా నేనన్నా వీడిని అటెంప్ట్ మర్డర్ కేసు వేయాలి ఇది అంటే లేదు లేదు వాళ్ళకి పోలీసు లేదో ఇన్సూరెన్స్ ఇప్పిస్తారు అంటే ఎవరు ఇన్సూరెన్స్ ఇప్పిస్తారు పైసలు లేవు ఎవరు ఇన్సూరెన్స్ ఆయన సొంత ఇన్సూరెన్సా లేకుంటే అవతలోడు అవతలోడు తెలుసా ఎవరు కొట్టిండో ఇన్సూరెన్స్ ఇప్పిస్తా తర్వాత మళ్ళీ అడిగితే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ వాడే తాగిపడ్డాడంట ఎందుకంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్లో లేకుండా తాగిపడ్డట్టు అదైతే 100% అటెంప్ట్ మర్డర్ అది సక్సెస్ఫుల్ అటెంప్ట్ మర్డర్ పాపము పసిపిల్లలున్న కురువ బాలు చచ్చిపోయిండు అది సక్సెస్ఫుల్ అటెంప్ట్ మర్డర్ కానీ నిన్నైనది కూడా అటెంప్ట్ మర్డరే అనుకుంటున్నా ఎందుకంటే ఎందుకంటే మురళీ గౌడ్ ఆయనతో ఎన్నో ఏళ్ళు ఉండే ఆయన గురించి అన్ని తెలుసు ఆయన దోస్తు నందకుమార్ ఉన్నాడు అక్కడ ఆయన గురించి తెలుసు ఆయన బిజినెస్లు దందాలు తెలుసు ఆయన ఏం క్రైమ్ చేసి ఎవరిని చీట్ చేసి తెలుసు ఇదంతా తెలుసు బయటపడుతుందని ఈయన ఎట్లయినా చంపేస్తే పీడవుతుందని అనుకున్నాడు అనుకుంటా కానీ ఏమైంది నిజంగానే నిన్న బెయిల్ దొరికింది ఆఖరికి నిన్న బెయిల్ దొరికి ఇంటికి వచ్చే వరకు ఆడ పోలీసు వాళ్ళు ఉండే ఇట్లా ఇంటికి వచ్చి మీటింగ్ పోయి వచ్చినట్టున్నాడు పోలీసు వాళ్ళు అక్కడ ఉండే చూస్తున్నారు ఇటు పోలీసు వాళ్ళు తర్వాత టీఆర్ఎస్ గుండాలు వచ్చి అటాక్ చేసిండ్రు అటాక్ చేసినట్టే సడన్లీ ఒకటి పోలేదు వీళ్ళు వచ్చిందని లాక్ వేసుకుంటే లాక్లు పలగొట్టు ఈ ఇక్కడ చూడండి మీరు దర్వాజలు పోయి చూడండి అవి సామాన్యంగా రాదు బయట గేట్ గుంజి ఆ గేట్ కూడా ఎట్లా గుంజిందో ఆ 50 కేజీల గేట్ గుంజి స్టీల్ గేట్ గుంజి సీల్ంటా అది యాక్సిడెంట్ కాదు అది అటెంప్ట్ టు మర్డర్ బై రోహిత్ రెడ్డి అని నేను అనుకుంటున్నా నేను కాదు ఆ ప్రాంతంలో బషీరాబాద్ లో యాళాళ్ళు ఉన్నోళ్ళందరూ ఇది అటెంప్ట్ టు మర్డర్ అని మేము అనుకుంటున్నాము అక్కడ ఉన్నోళ్ళు కూడా అనుకుంటున్నారు అందుకే నేను పరిగి జైలుకు మురళీ గౌడ్ గారి కలుస్తానికి పోయినప్పుడు అక్కడ కొంతమంది ఉండే ఈయనకు తెలిసిన వాళ్ళు కురువ వాళ్ళకు తెలిసిన వాళ్ళు అక్కడ నలుగురు ఉంటే అడిగిన ఇది నిజంగానే యాక్సిడెంటా లేకుంటే అటెంప్ట్ మర్డరా అంటే వాళ్ళు అన్నారు మాకేం తెలియదు సార్ మాకేం తెలియదు సార్ తర్వాత నేను సాయంత్రం పోయినాక మా ఇంటికి వచ్చి కలుస్తుండ్రు సార్ ఇది 100% మర్డర్ సార్ మళ్ళీ ఎందుకు చెప్పలేదయ్యా నేను అప్పుడే ఎస్పీతో మాట్లాడుతున్నా అంటే లేదు సార్ మీరు నలుగురు ముంగట అడిగినారు అందుకే మాకు భయం అయింది ఇందులో కోర్టు ఉండలేదు అని కానీ ఒక్కొక్కరు నాకు వచ్చి చెప్పినారు ఇది 100% మర్డర్ అటెంప్ట్ మర్డర్ కొట్టిపోయినరు ఆ మోటార్ సైకిల్ చూస్తే కూడా జారి పడ్డట్టు లేదు అది ముంగట్ నుంచో వెనక నుంచో కొట్టినట్టున్నది ఆ మోటార్ సైకిల్ ఫోటోలు చూస్తారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది చచ్చిపోయింది ఇంతలా నేనన్నా వీడిని అటెంప్ట్ మర్డర్ కేసు వేయాలి ఇది అంటే లేదు లేదు వాళ్ళకి పోలీసు లేదో ఇన్సూరెన్స్ ఇప్పిస్తారు అంటే ఎవరు ఇన్సూరెన్స్ ఇప్పిస్తారు పైసలు లేవు ఎవరు ఇన్సూరెన్స్ ఆయన సొంత ఇన్సూరెన్సా లేకుంటే అవతలోడు అవతలోడు తెలుసా ఎవరు కొట్టిండో ఇన్సూరెన్స్ ఇప్పిస్తా తర్వాత మళ్ళీ అడిగితే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ వాడే తాగిపడ్డాడంట ఎందుకంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్లో లేకుండా తాగిపడ్డట్టు అదైతే 100% అటెంప్ట్ మర్డర్ అది సక్సెస్ఫుల్ అటెంప్ట్ మర్డర్ పాపము పసిపిల్లలున్న కురువ బాలు చచ్చిపోయిండు అది సక్సెస్ఫుల్ అటెంప్ట్ మర్డర్ కానీ నిన్నైనది కూడా అటెంప్ట్ మర్డరే అనుకుంటున్నా ఎందుకంటే ఎందుకంటే మురళీ గౌడ్ ఆయనతో ఎన్నో ఏళ్ళు ఉండే ఆయన గురించి అన్ని తెలుసు ఆయన దోస్తు నందకుమార్ ఉన్నాడు అక్కడ ఆయన గురించి తెలుసు ఆయన బిజినెస్లు దందాలు తెలుసు ఆయన ఏం క్రైమ్ చేసి ఎవరిని చీట్ చేసి తెలుసు ఇదంతా తెలుసు బయటపడుతుందని ఈయన ఎట్లయినా చంపేస్తే పీడవుతుందని అనుకున్నాడు అనుకుంటా కానీ ఏమైంది నిజంగానే నిన్న బెయిల్ దొరికింది ఆఖరికి నిన్న బెయిల్ దొరికి ఇంటికి వచ్చే వరకు ఆడ పోలీసు వాళ్ళు ఉండే ఇట్లా ఇంటికి వచ్చి మీటింగ్ పోయి వచ్చినట్టున్నాడు పోలీసు వాళ్ళు అక్కడ ఉండే చూస్తున్నారు ఇటు పోలీసు వాళ్ళు తర్వాత టీఆర్ఎస్ గుండాలు వచ్చి అటాక్ చేసిండ్రు అటాక్ చేసినట్టే సడన్లీ ఒకటి పోలేదు వీళ్ళు వచ్చిందని లాక్ వేసుకుంటే లాక్లు పలగొట్టు ఈ ఇక్కడ చూడండి మీరు దర్వాజలు పోయి చూడండి అవి సామాన్యంగా రాదు బయట గేట్ గుంజి ఆ గేట్ కూడా ఎట్లా గుంజిందో ఆ 50 కేజీల గేట్ గుంజి స్టీల్ గేట్ గుంజి సీల్ చేయాలి మళ్ళీ మాట్లాడడం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము ఉండగలం కాము మేము మంచోళ్ళమే
నేను ఇక్కడ సానుభూతి చూపెడుతుందుకు ధైర్యం ఇస్తాను ఇక్కడికి వస్తున్నామంటే చాలా మంచిది ఎస్పీ గారు ఇక్కడ మనం అలౌ చేసినారు కానీ వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడనే అరెస్ట్ చేసిన మోనిపేట్ కడాడ అరెస్ట్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే మా ఊళ్ళ మీద ఇట్లాంటి దాడి చేసి భయానికి గురి చేస్తే మేము ఊకే రోలం కాదు ఇదేదో మూల ప్రాంతము యాలాల్ మండలు ఇక్కడక్కడ పక్కకు ఇది అని చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।